రేయ్ ఆ పాట ఏంటి ఈ జీవన తరంగాలలో మనలేది పెళ్ళికి చావు కాదు సీతారామల కళ్యాణ పాట ఏదైనా వంచు ఓకే ఓకే నువ్వు అలా కూయితే కుమ్మేతావ్ కుమ్మింది చాలు సామాన్లని బండికి ఇచ్చండి టైం అవుతుంది కరెంట్ ఎక్కడ ఇక్కడ ఉన్నా అన్న వైర్లని కరెక్ట్ గా ఉన్నా లైట్లు వెలగట్లేదు వెలగడానికి అవసరం వైర్లు కాదు కరెంట్ ఓ కరెంట్ లేదా నీకు బుర్రలేదు ఓ నీకు ఇప్పుడు తెలిసిందా రేయ్ పక్కన ఇంత మంది గుండు సామాన్లు పెట్టుకునే దమ్ము కొడతామేంట్రా ఏదో రోజు నీతో పాటు నా షాపింగ్ కూడా తగలేటెత్తావ్ అండే నిప్పుతో సెలగటవనేవండి నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి ఎయిడ్స్ అబ్బా జాగర్తవండి ఎవరికి ఇన్సూరెన్స్ లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి రే మండపం రే గుడ్డెద్దు చూసుకుని చావు సారీ బాచే ఆ మెయిన్ షామాన్కి బొక్కడిని చూసావా చేస్తాను కదా బాచే వీడియో ఎక్కడ ఇక్కడ ఇక్కడ చూస్తానండి వెరీ గుడ్ ఇప్పుడు నవ్వుతూ చోటే కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఒలివో బస్ సెట్ వచ్చు కదా మీకు కుక్కల బండి ఎక్కువ ఆకండి రే డొలకు వీళ్ళ సాంబార్ గిన్నె కూర్చో ఇదిగో అందులో నేను ఎప్పుడు ఖర్చు వేశాను రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ నీకు సాంబార్ గిన్నె ఎందుకురా ఇదిగో నేను ముందే చెప్తున్నా ఆ పలా గిన్నె నాది అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను చెప్పేశావా రే అది అసలు బ్రాహ్మణ ఇంటి పెళ్లి ఆ వంట బాబు చూడకుండా ఉండేసాడు అనుకో వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది పెళ్లి ఆగిపోతుంది ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడికిపో నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాను నువ్వు తినొచ్చు లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా ఆ రెండే ప్లస్ కట్నం కూడా ప్లస్గా కట్నం సరే మరి మిగతా మైనస్లు మైనస్లు ఏమిటి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది తర్వాత అది నవ్వాలంటే నగలు అలిగిందంటే చీరలు కొన్ని ఇవ్వాలి ఇక సోపులు పేస్ట్లు పౌడర్లు సెంట్లు చెప్పులు కలర్ టీవీలు కేబుల్ కనెక్షన్లు వీక్లీలు వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు ఆ తర్వాత అది నెల తప్పింది అనుకో డాక్టర్లు మందులు ఇక పిల్లలు పుడితే ప్యారెక్స్ హార్లిక్స్ స్కూళ్ళు ఫీజులు ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు ఇక మెంటల్ సైడ్ మనసులు చెప్తాను అది మన ముందు ముతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్ మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్ అప్పుడు మొదలవుతుంది ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎప్పుడు వస్తావు ఏం చేసావు ఏం చూసావు ఏం చెప్పావంటూ ఆ లక్కలో పెడబబ్బులు అటు మనీ ఇటు మనశ్శాంతి రెండు లాసే మనకెప్పుడు కోపం వచ్చిందనుకో గృహింసాకేస్ పెట్టి లోపలేస్తుంది అదే మనల్ని పీకిందనుకో కనీసం పక్కింటి పిల్లలను కూడా చెప్పుకోలేం ఎందుకు ఈ పేడంతా